వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. నేను మీ శ్రీనివాస్ అండి. మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా మనకు చెప్పని అవసరం. అయితే సితార పేరుతో భారీ మోసాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏంటి ఆ మోసం, ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సితార ఘట్టమనేని ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కుమార్తె కావడమే, అది అందరికి తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ సితార చిన్నప్పటి నుండి కూడా, అంటే చిన్న వయసు నుండి కూడా ఎనలేని క్రేజ్ను కూడా తన వంతు, అంటే తనకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని సైతం దక్కించుకున్నటువంటి సితార ఇప్పుడు ఆ గురించి చెప్పాలంటే ఏంటంటే, చాలామంది ఏంటంటే ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారాలంటే వాళ్ళకి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి, అలాంటి వాళ్ళనే ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ సితారాకి ఏంటంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సైతం దక్కించుకున్నప్పుడు కూడా అన్నిటికీ మించి చాలా కంపెనీ చాలా వాటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. ఇలా తన కెరీర్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు గారు కావచ్చు, ఆయన సతీమణి కావచ్చు, ఇద్దరు కూడా సితారాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కెరీర్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదే తరహాలోనే సితారా కూడా ముందుకు వెళ్తుంది. తాజాగా సితారాకి సంబంధించి ఆమెని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు ఆమెకి షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏం తెలుసుకునే ముందు మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మాత్రం మర్చిపోకండి. అయితే మహేష్ బాబు గారి కుమార్తె ఫుల్ ఫేమస్ అయింది, మనందరికి తెలిసిందే. సూపర్ స్టార్ కుమార్తె కావడం మొదటి కారణం. అయితే ఆమె చిన్నప్పటి నుండి కూడా మంచి ఫేమస్ అవడానికి గల కారణం ఏంటంటే, చిన్నతనం నుండి కూడా ఆమె తన సోషల్ మీడియాలో ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, డ్యాన్సులతో ఎంతోమంది అలరిస్తూ సోషల్ మీడియాలో కూడా బాగా అందరినీ ఆకట్టుకుంటూ అందరినీ కూడా తన వైపు తనంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్కి అంటే ఫిదా అయ్యేటట్టు కూడా అంతమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా సితారకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు భారీ స్థాయిలో కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు ఎంత క్రేజ్ని సంపాదించుకుందో మనందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో సితార ఘట్టమనేని ఫుల్ యాక్టివ్గా కూడా ఉంటుంది సోషల్ మీడియాలో. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమె గురించి తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో తన చిన్నతనం నుండి కూడా తను రీల్స్ చేస్తూ, ఫోటోలు పెడుతూ, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎనలేని క్రేజ్ను కూడా సొంతం చేసుకుంది. అందుకే సితార ఇన్స్టాలో ఇప్పటికి కూడా ఇప్పుడు 1.8 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంతమంది అభిమానులకు సొంతం చేసుకుంది, అంతమంది అభిమానులను కూడా ఆదరిస్తూ ఆమె మరింత సందడి చేస్తూ సోషల్ మీడియాలో ముందుకు వెళ్తుంది. ఇటువంటి క్రమంలో మనం కనుక చూసినట్లయితే సోషల్ మీడియాలో ఈరోజు ఏ విధంగా ప్రపంచాన్ని సాధించే దిశగా కూడా ప్రయాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరగాళ్ళు, అంటే సైబర్ కేటుగాళ్ళు వీళ్ళందరూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. అదే తరహాలో ఇక్కడ సితారాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది సైబర్ నేరగాళ్ళు కొంత మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని నెటిజన్లకు తీవ్ర స్థాయిలో, అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఏంటంటే నెటిజన్లను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, తీవ్ర స్థాయిలో కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. వీళ్ళకన్నా ఇప్పుడు సితార ఘట్టమనేని మీద పడింది. కొద్ది రోజులుగా ఆమె పేరుతో కొందరు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు మోసాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరో చెప్తే కాదు, తన మహేష్ బాబు గారి సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో అది వాళ్ళు ఈ వీడియోను కూడా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. అయితే ఇక్కడ సితార ఘట్టమనేని పేరుతో కొందరు సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్న విషయాన్ని మహేష్ బాబు గారి టీం ఏదైతే ఉందో వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి మహేష్ బాబు గారికి చెప్పడం,
అలాగే దీనిపైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మహేష్ బాబు గారి టీం సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మహేష్ బాబు గారి సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ అనుమానం ఉంటే కంప్లైంట్ చేయాలని, అంటే ముఖ్యంగా ఇక్కడ మహేష్ బాబు గారు సంబంధించి అంటే సితారాకి సంబంధించి ఏదైనా మీకు అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ చేయండి అంటూ కూడా మహేష్ బాబు గారి టీం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ప్రకటన షేర్ చేసిన తర్వాత సితారా కట్టంనేని పేరుతో కొందరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఇక్కడ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కూడా కొన్ని లింకులు పంపిస్తున్నారు. అంటే వీళ్ళే అంటే సితారానే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేస్తుంది అన్న ఒక కోణంలో కూడా అక్కడ ఈ ట్రేడింగ్ యాప్ మీరు యూజ్ చేయండి అన్నట్టుగా సితారాని ఆమెని ఇప్పుడు ఏఏ టెక్నాలజీ ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిందే. ఆమెని ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ ట్రేడింగ్ యాప్స్ కావచ్చు లేదా దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటూ కూడా లింకులు అయితే ఆమె పోస్ట్ చేస్తున్నట్టుగా పోస్ట్ చేయడం, ఆ వీడియోలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ళు ఇటువంటి మోసగాళ్ళు కేటుగాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారంటూ కూడా ఈ విషయాన్ని ఆ టీముతో పాటుగా ఇప్పుడు ఎవరైతే చాలామందికి తెలిసి ఉండదు కదా, అంటే సితారాని ఇక్కడ ఈ లింక్ పంపించిందంటే వీళ్ళు పర్ఫెక్ట్గా ఏ బట్టే చేయరు కదా బ్రాండ్ కాబట్టి సితారానే చేసిందని కొంతమంది తెలియక అటువంటి లింకులను ఓపెన్ చేసి మోసపోతుంటారు. కాబట్టి ఇటువంటి మోసాలు మీరు కూడా ఇటువంటి మోసాలను కూడా గుర్తించండి. అసలు అటువంటివి ఏమి లేవు, అంటే సితారాకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్లో మాత్రమే, అంతేగాని ఈ సైబర్ కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరలో పడద్దండి. అటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాతే అటువంటి వాటిని ప్రొసీడ్ అవ్వనంటూ అటు మహేష్ బాబు గారి టీం కావచ్చు, అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఇలా చాలామంది మోసపోయారు కాబట్టి దానిపైన కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు మీరు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలంటూ కూడా అటు మహేష్ బాబు గారి టీం కావచ్చు, ఇటు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఎంతోమందికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మోసాలు జరిగేటప్పుడు మీరు కొంత ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు మీకు ఎందుకు తెలియజేస్తారని, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇట్ నాట్ ఓన్లీ సితారా అనే కాదు, మనకు తెలిసిన ఎవరో ఒకరు వాళ్ళ పేరుతోనో, మనకు తెలిసిన మనం అభిమానించే హీరోల పేరుతోనో లేదా హీరోయిన్స్ పేరుతోనో లేదా వ్యాపారవేత్తలతోనో వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు మా కంపెనీలో ఇచ్చేశారు లేదా వీళ్ళే మా కంపెనీ బ్రాండ్ని వాడుతున్నారు ఇట్లా ఫేక్గా చేస్తూ ఉంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇటువంటివి ఫేక్ వార్తలు ఫేక్ సమాచారం సైబర్ కేటుగాళ్ళు అయితే ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుండి మనం జాగ్రత్తగా ఉండటం తప్ప మరేం చేయలేం. కాబట్టి ఈ వీడియో చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే సెలబ్రిటీలనే టార్గెట్ చేసి ఎక్కువగా మోసాలకు పాల్పడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటిని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటుంది మా 5-9 TV. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం 5-9 TVని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.